Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ వ్యూహంలో చంద్రబాబు, పవన్ సరిపోయారిద్దరు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ వ్యూహం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని తెరకెక్కుతోంది సినిమా. దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదివరకు వంగవేటి సినిమాను నిర్మించింది ఆయనే. ఇటీవలే ఈ సినిమాలో నటిస్తున్న పాత్రధారుల ఫోటోలను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతీరెడ్డి పాత్రల ఫోటోలను రిలీజ్ చేశారు. వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్ పోషిస్తున్నాడు. వైఎస్ భారతి క్యారెక్టర్లో మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు. దీని తర్వాత వ్యూహం సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్ను రామ్ గోపాల్ వర్మ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ వచ్చారు. ఇదివరకే తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వర్కింగ్ స్టిల్ కూడా బయటకొచ్చింది. ఈ నెల 24వ తేదీన టీజర్ కూడా విడుదలైంది. సినిమా ఎలా ఉండబోతోందనేది తేల్చేశారు రామ్ గోపాల్ వర్మ. రెండు పార్టులుగా చిత్రీకరణను జరుపుకుంటోంది వ్యూహం. తొలి పార్ట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్ మరణం, వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర వంటివి ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్ రాజీనామా చేయడం, కడప లోక్సభ ఉప ఎన్నికలో రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించడం, అనంతరం ఆయనపై ప్రత్యర్థి పార్టీలు బనాయించిన అక్రమ కేసుల వ్యవహారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం వంటి అంశాలను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రెండవ పార్ట్లో 2014 తర్వాతి రాజకీయ పరిణామాలు ఉంటాయని తెలుస్తోంది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అసెంబ్లీలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడిన తీరు, మహాప్రస్థాన పాదయాత్రకు దారితీసిన పరిణామాలను రెండవ పార్ట్లో రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించనున్నారు. 2019 ఎన్నికలలో జగన్ సాధించిన తిరుగులేని విజయాన్ని ఇందులో చూపించనున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి పథకాల అమలు, వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ వంటి గ్రామీణ స్థాయిలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను రామ్ గోపాల్ వర్మ రెండవ పార్ట్లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండవ పార్ట్ విడుదలవుతుందని చెబుతున్నారు. తాజాగా వ్యూహం సినిమాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ను కూడా సెట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో బీఎస్పీ, సిపిఐ, సిపిఎంలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన జనసేన ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. జనసేన తరఫున ఒకే ఒక్క ఎమ్మెల్యే విజయం సాధించారు. జనసేన ఘోర పరాజయాన్ని రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో ప్రస్తావించనున్నారు. దీనికి సంబంధించిన వర్కింగ్ స్టిల్ను ఆయన తాజాగా విడుదల చేశారు. తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ వెనుదిరిగి వెళుతోన్న స్టిల్ అది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఈ సీన్ను ఆర్జీవీ సెట్ చేసి ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.